Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కేరాఫ్ ఎన్ఆర్ఐలు కంగు తింటున్న తమ్ముళ్ళు. తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈసారి గెలిస్తేనే గెలుపు, లేకపోతే లేదు అన్నట్లుగానే ఉంది. అందుకే అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. అంతేకాదు కొత్త ఆలోచనలు కూడా చేస్తోంది. 2024 ఎన్నికలు ఆషామాషీగా ఉండవు. అవి పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉంటాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో 25 కోట్ల దాకా ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టారని టాక్. ఇప్పుడు 50 కోట్ల దాకా పెట్టుకునే స్తోమత ఉండేవారే రంగంలోకి దిగాలని టీడీపీ ఆలోచిస్తోంది. తెలుగుదేశం విషయం తీసుకుంటే అధికారం పోయి 4 ఏళ్ళు అయింది. ఎన్నికల వేళకు కొత్తగా నిధులు వస్తాయన్న నమ్మకం లేదు. ఆర్థిక మూలాలను వెతికి పట్టుకుని మరీ 4 ఏళ్లుగా వైసీపీ అల్లల్లాడించేసింది. తెలుగుదేశం సానుభూతి పట్ల కూడా అధికార వైసీపీకి టార్గెట్ అయి బక్క చిక్కిపోయారని అంటున్నారు. దాంతో తెలుగుదేశానికి వారి నుంచి సాయం ఈసారి పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే 2019 ఎన్నికల కంటే ముందు మోడీ సర్కార్ని తెలుగుదేశం ఎదిరించింది. కేంద్రంలో కోరి కయ్యం పెట్టుకుంది. ఆ దెబ్బకు చాలామంది తెలుగుదేశం వెనక ఉండి ఆర్థిక సాయం చేసేవారు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికలలో బీజేపీతో పొత్తు కుదిరితే ఓకే, కానీ లేకపోతే తమకు ఇబ్బందులు వస్తాయని వారు ఆలోచిస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా ఇబ్బందులలో టీడీపీ ఉందని అంటున్నారు. తెలుగుదేశం అధికారంతో వెలిగిపోతున్న టైంలో పక్కన వచ్చి చేరిన వారు, పదవులు అనుభవించిన వారు ఇప్పుడు సైడ్ అయ్యారు. కొందరు అయితే పత్తా లేకుండా పోయారు. దాంతో తెలుగుదేశం తీవ్రమైన ఆర్థిక బాధలతో ఉంది అంటున్నారు. దాంతో తన వద్దకు వచ్చే వారికి అధినాయకత్వం ఒక్కటే చెబుతోంది, వచ్చే ఎన్నికలలో పోటీ చేయదలుచుకునేవారు డబ్బులు దండిగా ఉంచుకోవాలని సూచిస్తోంది. దీనికి అంగీకరించిన వారు ఉంటున్నారు, లేనివారు ఆశలు వదిలేసుకుంటున్నారు. అలాంటి నియోజకవర్గాలలో ఎన్ఆర్ఐలను బరిలోకి దింపేందుకు తెలుగుదేశం చూస్తోంది. వారు చేతికి ఎముక లేకుండా ఖర్చు చేయడమే కాకుండా టికెట్ ఇస్తే చాలు అన్నట్లుగా ఉన్నారు. దాంతో చాలా నియోజకవర్గాలలో ఇప్పుడు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇచ్చే విషయాన్ని ఆ పార్టీ హైకమాండ్ నిశ్చితంగా పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్ఆర్ఐ క్యాండిడేట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆ జాబితాలో గుంటూరు పశ్చిమ నుంచి ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ ఉన్నారని అంటున్నారు. ఇటీవల గుంటూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 3 చనిపోయిన ఘటన జరిగింది ఇక్కడే. ఆయన పెద్ద ఎత్తున ప్రజలకు సంక్రాంతి సరుకులు పంపిణీ చేసి ఆ విధంగా లైమ్లోకి రావాలనుకున్నారు. ఆయన మంచి స్థితిమంతుడు కావడంతో ఆయనకు గుంటూరు పశ్చిమను కేటాయించాలని అనుకుంటున్నారట. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన మద్దాలగిరి వైసీపీలోకి జంప్ చేశారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని మీదకు పోటీ రావి వెంకటేశ్వర్లు ఉన్నా కూడా ఆర్థికంగా బలంగా ఉంటారని ఎన్ఆర్ఐ అయిన వినిగండ్ల రామును దించుతున్నారని అంటున్నారు. ఆయన కొడాలి నానిని ఢీకొట్టేందుకు అన్ని విధాలుగా సమర్థుడని అంటున్నారు. అదే జిల్లాకు చెందిన తిరువూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా దేవదత్తును నియమించారని అంటున్నారు. ఆయన ఇప్పటికే దూకుడు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లా ఎస్కోట నుంచి చాలా కాలంగా పోటీ చేస్తూ గెలుస్తున్న కోళ్ల ఫ్యామిలీని కేవలం ఆర్థిక కారణాలతోనే తప్పించేస్తారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి టికెట్ లేదు అని చెప్పేశారు. ఆ ప్లేస్లోకి ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ని రంగంలోకి దింపుతున్నారు. ఈ మధ్య చంద్రబాబు విజయనగరం జిల్లాలో జరిగిన ఇదేమి కర్మ కార్యక్రమం మొత్తం ఖర్చు అంతా ఆయనే భరించారని అంటున్నారు. ఇవి మచ్చుకు 4 సీట్లైనా కనీసం 40 నుంచి 50 దాకా ఈసారి ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు తెలుగుదేశం నుంచి ఇస్తారని అంటున్నారు. చాలామంది ఈ విషయం తెలిసి చంద్రబాబు ఇంటి ముందు క్యూ కడుతున్నారట. అయితే ఈ విషయాలన్నీ చూసి పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న పాత తమ్ముళ్ళు మాత్రం బిత్తరపోతున్నారు. తాము పార్టీకి 6 కాలం కష్టపడుతున్నామని, తమను తప్పించి ఆర్థికంగా బలమని కొత్త వారిని తెచ్చిపెడతారని కోళ్ల లలిత కుమారి లాంటి వారైతే రచ్చ చేస్తున్నారు. అయితే గెలుపే ముఖ్యమని భావిస్తున్న హైకమాండ్ మాత్రం మరింతమంది ఎన్ఆర్ఐల వేటలో బిజీగా ఉందని అంటున్నారు.